తెలివైనటువంటి నిరంతర భగవన్నామ స్మరణ మనస్సులో చేయడం మానేసి తన మనస్సును కాపాడుకోవడం మానేసి తన ధార్మిక ప్రవర్తనను సరిచేసుకోవడం మానేసి తన అక్రమ సంపాదన తగ్గించుకోవడం మానేసి అవినీతి పనులు తగ్గించుకోవడం మానేసి ఇవన్నీ ఎలాగే కొనసాగిస్తూ పైగా వీటన్నిటికీ పరిష్కారం అక్కడ దీపం పెట్టేస్తే అయిపోతుందంటే దీపంలో నమ్ముకునే వాళ్ళు బాగుపడతారు, ఎవరికి ఏం జరగదు కాదు. అందుకే దీపం నూనె పెంచేట్లే అమ్మేస్తున్నారు మంచిన. దీపంలోని ఇవన్నీ దీపం నూనె ఎక్కడదండి, నూనె అంతే. దీపంలోని ప్రత్యేకం దానికి దీవిలో ప్రకటన. దీవిలో ప్రకటన అంటే ఏమనుకుంటున్నారు మీరు తెలుసుకోవడం కోసం చెబుతున్నా. ఒక ప్రకటన ఒకసారి వస్తే 6,000 అండి, మీరు లెక్కేసుకోండి ఎంత ఆదాయం వస్తుందో. ఒక ప్రకటన ఒకసారి వస్తే 6,000 లెక్కేసుకోండి మొత్తం ఎంత డబ్బు వారు ఎక్కడి నుంచి వసూలు చేస్తారో మీరు చెప్పండి. ఆ నూనె మీద కదా వసూలు చేసేది. ఇప్పుడు ఆ నూనె వెలుగుతుందో లేదో వెలగదు, కానీ మనకి బాగా వెలుగుతున్నాయి, ఇక్కడ మనకు కాలుతున్నాయి వెలగడం ఏంటి. పైగా దీపం నూనె పేరు మీద నాకు స్వయంగా దీపం నూనె పెట్టిన దీపం పెట్టి కళ్ళు పోగొట్టుకున్న వ్యక్తి చెప్పాడు స్వయంగా నా లోన్ క్రితం ఫోన్ చేసి, మీరైతే ధైర్యంగా ఇలాంటివి చెప్తారు, చెప్పు నీకేం బాధల మూల్లోకాలో చెప్పేస్తానని చెప్పండి. దీపం నూనె కొన్ని దీపాలు పెట్టి వెలిగించి అక్కడ కూర్చొని పూజలు చేసాడు, రెండు కళ్ళు పోయాయి. శుక్రాలు పెట్టి ఆపరేషన్ అయింది, ఇంకా రెండు కళ్ళు రాలా. ఎందుకంటే అందులో కల్తీ నూనె మొత్తం కలిపిస్తున్నారు, మిగిలిపోయిన నూనె అంటే కలిపిస్తున్నారు. అందులో దీపం నూనె అంటే వెళ్ళిపోతుంది. ఆధ్యాత్మికత ఎలా తయారైందండి.